ఈ స్థలానికి చేరి ఉన్నాము కాబట్టి అందరూ తరలవంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ కుమారుడు ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమని నీ లేఖనము సెలవిస్తుంది తండ్రి. మేమందరము కూడా నిన్ను స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించండి. పాడబోయే కీర్తన ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ లేఖనంలో నుంచి మమ్మల్ని ధైర్యపరచు మాటలు అందించండి. ఇక్కడ ఈ స్థలమంతా నీ పరిశుద్ధాత్మ ఆవరింపు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. నీ యొక్క ప్రసన్నత మా అందరి మీద ఉంచండి. చేరివచ్చినటువంటి కుటుంబీకులు, రక్త సంబంధీకులు, బంధుమిత్రాదులు, నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ ఎందరైతే మహానేతను స్మరించుతున్నారో వారందరి కుటుంబములను బట్టి కూడా నిన్ను ఈ సమయమైనా ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మంచిది. పాడిన కీర్తన ద్వారా ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. Psalms 112 ఫస్ట్ 3 verses అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శుభ సమయంలో ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఘనమైన నివాళి అర్పించడానికి చేరివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ సాదరమైన స్వాగతాన్ని కూడా అందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఆధిక్యత మరిచిపోలేనిది అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఏ మెసేజ్ ఫ్రమ్ ద డైయింగ్ కెన్ గివ్ ఎ పర్పస్ టు ద లివింగ్ అంటారు. అంటే మరణించే వ్యక్తి ఇచ్చేటువంటి సందేశం జీవించే వారికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యమును బట్టి ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని పట్ల వారు నిత్యము దేవుని జ్ఞాపకములో ఉంటారు అనే మాట ఇక్కడ అర్థం ఇస్తుందండి. అంటే చిరస్మరణీయంగా నిలిచిపోతారు, వారు దేవుని హృదయంలో ఉంటారు అనేటువంటి మాట దీని అర్థం. మనకి నేను చెప్పే చిన్న టాపిక్ ఏమిటంటే అన్ఫర్గెటబుల్ మెమరీ టాపిక్. అంటే మరపు రాని జ్ఞాపకం, అన్ఫర్గెటబుల్ మెమరీ. ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే మరణించుటకు సిద్ధమైతే జీవించుటకు సిద్ధం అన్నమాట. ప్రభు నిమిత్తం వేకువజామున లేచి వాక్య ధ్యానం, ప్రార్థన, చక్కని సహవాసం గడిపినటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరూ జ్ఞాపకం చేసుకున్నా వారందరూ ఆశీర్వాదవంతులే అని వాక్యం పట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది మరణంతో అయిపోయింది అంటారు. డెత్ ఈజ్ నాట్ ఏ పీరియడ్, ఇట్స్ ఓన్లీ ఏ కామా. అంటే మరణం అనేది ఒక అంతము కాదు, అది ఒక కేవలం ఒక నిద్ర మాత్రమే అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు వారిది మరపురాని జ్ఞాపకం అంటే మూడు విషయాలు మనం చదువుకున్న వాక్యంలో ఉన్నాయి ప్రియులారా. మూడు కారణాలు ఉన్నాయి వారిది మరపురాని జ్ఞాపకం అంటానికి, అన్ఫర్గెటబుల్ మెమరీ. మూడవచనంలో అంటున్నారు, అతని నీతి నిత్యము నిలుచును. ఎస్, ఈజ్ హానెస్టీ ఆర్ అప్రైట్నెస్ ఎండూరెత్ ఫర్ ఎవర్, నిప్పటికీ కూడా నిలుస్తుంది. ఎందుకనంటే వారి వంశపు వారు కూడా దీవించబడతారని వాక్యం సెలవిస్తోంది. భక్తులు కండి నీతి దేవుడిచ్చిందే, ఆయన ఇచ్చిందే నీతి. అది ఎలా ఉంటుందంటే దేవుని న్యాయం వలె ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది, అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఉదాహరణకి యోబు భక్తులను చూసుకుంటే ముక్కుసూటిగా మాట్లాడేవారు, యథార్థంగా ఉండేవారు. అయితే ప్రతిరోజు అరుణోదయం లేచి తన బిడ్డలందరి కొరకు బలి అర్పణ చేసేవారు, అందరి కొరకు విజ్ఞాపన. అలా విధంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అదేవిధంగా కొర్నేలియస్ను మనం చూస్తే దేవుని గురించి విన్నాడు, వెతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు. తనే కాదు తన ఫ్యామిలీ అంతటినీ దైవ బాటలో నడిపించారు. ఇక్కడ వాక్యం సెలవిస్తోంది మరపురాని జ్ఞాపకం అంటానికి కారణం ఏమిటంటే వారి నీతి దేవుడిచ్చింది కాబట్టి అది నిత్యము నిలిచింది. కొందరు భయపడతారు, కానీ ఫర్ ద క్రిస్టియన్ డెత్ మీన్స్ హెవెన్, హ్యాపీనెస్ అండ్ హిమ్. క్రైస్తవునికి మరణం అంటే పరలోకమే, దేవుడే, సంతోషమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేనైతే ప్రభువునందు విశ్వసిస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ గారు హీ వుడ్ గ్రాడ్యుయేటెడ్ టు ద హెవెన్. ఎస్, పరలోకానికి పట్టభద్రులైనారు ఈ వాక్యమును బట్టి. మొదటి కారణం ఏమిటంటే ఆయన నీతి నిత్యము నిలుచును, అందుకనే మరపురాని జ్ఞాపకం. రెండో విషయం త్వరగా చెప్తున్నాను పిల్లరా, 7-8 వచనాల్లో ఉంటుంది వారి హృదయము, వారి మనస్సు స్థిరముగా ఉండేవి. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఏదైనప్పటికీ కూడా అతను స్థిరంగానే ఉండేవారు. దైవభయం ఉన్నవారండి ఎవరికీ భయపడని అవసరం లేదు, మరి దేనికి భయపడని అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే దైవ భయంలోనే జయం అనేది ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ వ్యతిరేకులు ఎంతమంది లేవనెత్తినా తగిన సమయంలో అట దేవుడు వారందరినీ మనకు అనుకూలంగా మార్చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఆ వ్యతిరేకమైన కార్యకలాపాలను కూడా తన బిడ్డల మేలు జరిగేటట్లుగా మార్చివేయగల సమర్థుడండి. స్థిరత్వం, ఒక నిర్ణయం అనేది స్థిరంగా ఉండేది. మనకు తెలుసు స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్, స్థిరత్వం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. హీ హ్యాస్ ప్రామిస్డ్ స్టెబిలిటీ టు అస్ బట్ హీ వాంట్స్ ఫియర్ బికాజ్ లార్డ్ ఈజ్ అవర్ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్ అండి. ఆయన మనకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం ఎలా ఉంటుందంటే సర్కస్లో ఒక కళాకారుడు పైనుంచి పక్కకి అటుకి ఇక్కడికి క్రిందకు దుముకుతూ ఉంటారు. ప్రేక్షకులందరూ కూడా ఆ కళాకారుడినే చూస్తూ ఉంటారు, ఎలా దూకుతున్నాడు ఎలా దూకుతున్నాడు. కానీ ఆ కళాకారుడు మాత్రము ప్రేక్షకుల వైపు చూడండి. నేను దూకుతున్నాను, నన్ను పట్టుకునే వ్యక్తి రెడీగా ఉన్నాడు కదా అని అతని వైపు చూస్తాడు. అదే నమ్మకం, ఆ నమ్మకంతోనే దూకుతూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు అదే విధంగా వారి జీవితం స్థిరంగా ఉంటుందండి. భయపడరు, సంతోషంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశంలో ఉన్నవి, మన ప్రాణములు దేవుడు దాచి ఉంచాడు. ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ముందుకు సాగిపోతారో వారి ఆలోచన స్థిరంగా ఉంటుంది. ఈ మాటలు గ్రహించండి. ఇది రెండవ కారణం అండి. మరపురాని జ్ఞాపకం అంటానికి మొదటిది ఆయన నీతి నిత్యము నిలిచింది, రెండవది వారి హృదయం వారి మనస్సు స్థిరంగా ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కూడా తటపటాయించేటువంటి స్థితిగతులు ఎప్పుడు కూడా ఆయన చూడలేదు కాబట్టి ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు వారితో అయిపోలేదు, వారి వంశపు వారు కూడా దీవింపబడుదురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చివరిది మూడవ కారణం 9వ వచనంలో ఉంటుంది, అతని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడెను. మొదటిది హిజ్ హానెస్టీ ఎండ్యూరిత్ ఫర్ ఎవర్, రెండవది హిజ్ హార్ట్ ఎస్టాబ్లిష్డ్, మూడవది ఏమిటంటే హిజ్ హార్న్ ఎగ్జాల్టెడ్ విత్ హానర్. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడెను. ఇక్కడ కొమ్ము అంటే అర్థం అధికారం, బలం, ప్రభావం. ఇక్కడ విజయానికి గుర్తుగా కనబడుతోంది. పిల్లల దేవుడు తన ప్రత్యేకమైన ప్రజలను ప్రత్యేకంగానే హెచ్చిస్తాడండి. హెచ్చింపు దేవుడి పైనుండి పంపిస్తాడు, దాన్ని ఎవరు తీసివేయలేరు. వారే కాదు, వారి తరతరాలు కూడా హెచ్చిస్తూనే ఉంటాడు. తన ప్రత్యేకమైన ప్రజలను ప్రత్యేకంగా హెచ్చిస్తాడు. ఎందుకనంటే మనందరికి ఒకటే ధైర్యం, క్రీస్తు ఖాళీ సమాధి మరణం మీద మనకి విజయం ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది. క్రైస్ట్ ఎంటీ టూమ్ అన్నమాట, ఖాళీ సమాధి. పిల్లలు ఈ మాటలు గుర్తుంచుకోవాలి. నిన్నటి గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేమండి ఎప్పుడు కూడా. అందుకే జోష్ టోవెల్ అన్నటువంటి మాట, ఎస్టర్డే వాజ్ గాన్, టుమారో ఈజ్ అన్సర్టెన్, బట్ టుడే ఈజ్ హియర్, యూజ్ ఇట్ వైజ్లీ అంటారు. నిన్న గతించిపోయింది, రేపు అనేది అప్రస్తుతం, ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజు మన దగ్గర ఉంది, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఎస్, నేను కొద్ది మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. పిల్లరా, ఈ యొక్క మూడు కారణాలు, వారిది మరపురాని జ్ఞాపకం, ఎప్పటికీ కూడా మరచిపోలేము. వాస్తవంగా ఎవరు దేవుని మనసులో ఉంచుకుంటారో వారు ఎప్పటికీ కూడా ధన్యులవుతూనే ఉంటారు. అది ఎటువంటి సర్క్యుమిస్టెన్స్ అయినప్పటికీ కూడా, పరిస్థితులు. మనం శాంతి పొందాలన్నా అదొక్కటే మార్గం, శక్తి పొందాలన్నా కూడా అదొక్కటే మార్గం, జయం పొందాలన్నా కూడా అదొక్కటే మార్గం. ప్రియులారా, ప్రభువుని మనసులో ఉంచుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఉదయం లేవగానే బైబిల్ చదవటం, ఒక కీర్తన చదవటం, వారి జీవితంలో ప్రార్థన చేయటం, మరలా ముగింపులో ఒక కీర్తన చరణం పాడుకుంటాం, జీవితాలు ముందుకు వెళ్ళటం. ఇలాంటి జీవించిన వారి జీవితాలట దేవుని హృదయంలో ఉంచుకుంటాడు. వారి ఆధిక్యత మర్చిపోలేదు, వారి తరువాత తరములు వంశములు కూడా వర్ధిల్లుతాయి అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. పిల్లల శత్రువులు ఉంటారు, ఏమన్నా కార్యాలు చేయొచ్చు, ఒక్కటి విషయంలో మనం సంతోషించాలట. ఏమిటో తెలుసా అండి, మన పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి, దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అట్టి జీవితాన్ని మరి ప్రీతమ నాయకులు దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా నిద్రిస్తూ ఆత్మశాంతి ప్రసాదించబడుతున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు. మరపురాని జ్ఞాపకంగా ఉండిపోయారు. వారి నీతి నిత్యము నిలిచింది, వారి హృదయం వారి మనస్సు స్థిరంగా ఉండేవి. అంతేకాదు, వారి కొమ్ము హెచ్చింపబడింది, అధికారముగా దేవుడు హెచ్చించాడు. అనేక మంది తండోపతండాలుగా ఆయన గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు అంటే అదెంతో గొప్ప విషయం. అది దైవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయమే. క్రీస్తునకు లోబడటం, దైవ భయం ఉంటేనే ఖచ్చితంగా జయం అనేది దేవుడు మనకిస్తాడు. అటువంటి మార్గదర్శిగా, మహానేతగా వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నవి కాబట్టి సంతోషిస్తూ ఈరోజు ఇక్కడ ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారో, వారినే కాదు వారి కుటుంబముని బట్టి కూడా ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారో, దేవుని యొక్క స్తుతిని వారు కూడా అందిస్తారు. దేవుడు స్తుతింపబడతాడు అటువంటి వారి ద్వారా. అటువంటి మహాకృప వారి యొక్క కుటుంబమునకు దేవుడు సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. తరలవంచండి, కొద్ది నిమిషాలు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళులని అర్పిద్దాం. కొద్ది నిమిషములు మౌనంగా. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువానికి వందనములు। ఈ దినం శుభదినం, మీరు ఏర్పాటు చేసిన సుదినం, ఈ స్థలమందు నీ సన్నిధి ఉంచినందుకు వందనములు। నీ కనుదృష్టి ఉంచి ఇక్కడ నుండే సలిపే స్తుతులు స్వీకరిస్తున్నారు। మీ ప్రియ కుమారుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డల స్తుతులు స్వీకరించమని వేడుకుంటున్నాం। ప్రభువా, ప్రార్థన ఆలకించువాడానికి స్తోత్రములు, కీర్తన ద్వారా మహిమ పొందావని నమ్ముచున్నాము తండ్రి। నాయనా, నీ లేఖనం ద్వారా మాట్లాడారు, మరపురాని జ్ఞాపకం। మీరిచ్చిన నీతి నిత్యము నిలిచింది, మీరిచ్చిన స్థిరత్వం వారి జీవితంలో నిలబడింది। వారి కొమ్మును మీరు హెచ్చించారు, బల ప్రభావాలు మీరిచ్చారు, నీకు స్తోత్రములు। నాయనా, ఇక్కడ చేరి వచ్చిన కుటుంబీకులను, రక్త సంబంధీకులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, నాయకులను, అధికారులను, కార్యకర్తలను, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించండి। మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్న వారు అనేకులు ఉన్నారు ప్రభువా, వారి యొక్క ఆశలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి। తల్లిగారు విజయమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి, పరిపూర్ణ ఆరోగ్యం, వారి యొక్క హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్న దేవా స్తోత్రాలు। ప్రయాణములు, పరిచర్యలు తండ్రి, నీ వాక్య ధ్యానములన్నింటిలో కూడా మీ బలమైన హస్తం అదృశ్యంగా తోడై ఉండాలని మనవి చేస్తున్నాను దేవా స్తోత్రాలు। నీ కాపుదలను అనుగ్రహించండి। ప్రియతమ నాయకులు ప్రభువా, మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం విషయంలో ప్రార్థన చేస్తున్నాం। మీరిచ్చినటువంటి అధికారమును, ఘనతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా। ప్రతి దినము ప్రారంభం వేకోజామును మొదలుకొని ప్రగలంతా దినచర్య అంతట్లో, రాత్రి మరలా పడక మీదకు వెళ్ళు వరకు ఎప్పటికప్పుడు మీ వివేచన ప్రసాదిస్తున్నారు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను। అనుదిన ప్రయాణాల్లో, అనుదిన కార్యక్రమాల్లో కూడా ప్రభువా, నీ బిడ్డకు అమితమైనటువంటి జ్ఞానముతో నింపి ప్రభువా తండ్రి, నీ కృపతో ఆ బిడ్డ వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి। నాయనా, అందరూ కూడా చక్కని సుపరిపాలన మేము పొందుకుంటున్నాం అనేటువంటి సంతోషంతో మునుగుతూ ప్రభువా ప్రతి క్షణము కూడా నిన్ను స్తుతిస్తున్నారు, వారి స్తుతులు స్వీకరించమని వేడుకుంటున్నాను ప్రభువా స్తోత్రాలు। ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ కూడా మీ బలమైన హస్తంతో ఆ బిడ్డను చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా। నాయనా, నీకు స్తోత్రములు। నీ కుమార్తె భారతి గారిని దర్శించండి ప్రభువా తండ్రి। తన యొక్క నాయన భర్త విషయంలో, బిడ్డల విషయంలో ప్రార్థనలు చేస్తుండగా ఆ ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా। కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభువా జయకరంగా దాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాడు దేవా స్తోత్రములు। మరి బిడ్డలిద్దరూ హర్షాను, వర్షాను ఇద్దరిని కూడా దర్శించి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి। ఏమైనప్పటికీ నీ రానున్న దినాల్లో తండ్రి ప్రభువా గొప్ప తండ్రి ఉన్నత స్థితిలో అనేకులకు ఉపకారం చేసే స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా స్తోత్రములు। నీ కృపకు అప్పగిస్తున్నాను నాయన। నేను ఇక్కడ ఉన్నటువంటి సహోదరి శర్మల గారిని జ్ఞాపకం చేసుకునండి, ఆమె ప్రయాణాలు, ప్రయత్నాలు సమస్తమును కూడా నీ చిత్తానుసారముగా జరిగించండి। నీ కనుసన్నల్లో నీ జ్ఞానముతో నీ కుమార్తె ముందుకు సాగునట్లు కృప చూపించండి నాయన। నీ కాపుదలు అనుగ్రహించండి। భర్త అనిల్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా। వారి పరిచర్య, వారి ప్రణాళికలు, ప్రయాణములు కూడా నీ హస్తములకు అప్పగిస్తున్నాం। సేవను దీవించి వర్ధిల్ల చేయండి, హృదయవాభిలాషలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా। నీకు స్తోత్రములు, నీ కృపకు అప్పగిస్తున్నాను ప్రభువా। వారికి ఇచ్చిన బిడ్డలు రాజాబాబుని, అంజలి పాపను దర్శించండి, నీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి ప్రభువానికి స్తోత్రములు। మంచి ఉజ్వల భవిష్యత్తులు, ఉన్నత స్థితిని అధిరోహిస్తూ అనేకులకు ఉపకారం చేసే ఉన్నత స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా స్తోత్రాలు। నాయన, ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని మాత్రమే కాదు, వారి రక్త సంబంధికులు, వారి తోడబుట్టిన వారు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి। జార్జెడ్ గారిని బట్టి, పెద్ద భారతమ్మ గారిని బట్టి స్తోత్రం, వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభా స్తోత్రాలు। నాయన, వివేకానంద గారి కుటుంబాన్ని, సతీమణిని, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి। విమలమ్మ గారిని, వారి యొక్క కుటుంబాన్ని సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభువా। ఇదిగో తండ్రి సుధీకర్ రెడ్డి గారిని కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభువా। నాయన, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబాన్ని మీరు బలపరచండి। ఇక్కడికి వచ్చినటువంటి రక్త సంబంధీకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎందరూ ఇప్పుడు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు, వారందరి కుటుంబాలను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను। ఈ దినం ప్రభువా మా ముఖ్యమంత్రి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏం పనులు చేస్తున్నారు ప్రతి దినము కూడా ప్రభువా తండ్రి మీరు తోడుండి నడిపించి అనేకులకు చీకటి జీవితాల్లో ఉన్న వారికి గొప్ప వెలుగునిస్తూ అనేకమంది బడుగు వర్గాలకు చేయూతనిస్తూ ప్రభువా ముందుకు సాగించే బాధ్యతనివ్వండి ఆయన కూడా నీ మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు కాబట్టి నీ దయ ఎల్లప్పుడూ వారి వెన్నంటి ఉంచమని ప్రార్థిస్తున్నాను అన్ని విషయములో అనేకులకు మేలు కలిగించేటట్లుగా ప్రియుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచి ప్రభువా కావాలి అనుకున్న ప్రతి ఒక్కరి యొక్క కొరతలు తీర్చే కుటుంబముగా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ పర్వదినాన అన్ని చోట్ల ప్రభువా కార్యక్రమాలు జరుగుతుండగా వాటి ద్వారా మహిమ పొందమని ఈ కుటుంబమును మీ చేతులకు అప్పగిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనుమని క్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిత్య సమాధానము కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబీకులకు ఇక్కడ చేరివచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను.